ప్రపంచంతో పాటు దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలించాలంటే ప్రజలందరూ ఇంటి వద్దే ఉండి బయటికి రాకుండా ఉండాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 59వ వార్డు వైసీపీ అభ్యర్థి పూర్ణే పూర్ణశ్రీ అన్నారు. కరోనా వైరస్ సందర్భంగా శ్రీహరిపురంలో నిరుపేదలైన భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఈరోజు బియ్యం, కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ మహాలక్ష్మి గృహ నిర్మాణ వర్కర్స్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అద్దాల రాము అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం సంఘ సభ్యులు కంబాల సింహాచలం, గొల్లల రాజు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో ఇటువంటి సమయంలో అసోసియేషన్ అంతా కూడా ఒక ఐక్యంగా ఉంది. మన కార్మికులందరినీ ఆదుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మీరందరినీ కన్సల్ట్ చేసి పార్టీలకు, రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఇటువంటి మంచి కార్యక్రమం జరిగించినందుకు ముందుగా కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా దగ్గర పనిచేసే వర్కర్లు కూడా ఇలా చూసుకుంటే ఈ కరోనా మహమ్మారి ఇలాంటి కొత్త టైంలో మనం వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు వస్తాం. అందులో మా వంతుగా మాకు కలిగినటువంటిది మేము చేయడం జరిగింది. చేతులు ఎక్కువ కడుకుంటూ తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూ పిల్ల పట్ల